దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు రూపొందించిన చిత్రాలలో మరుపురాని మాణిక్యం లాంటి చిత్రం తల్లి సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిన సోషియో ఫ్యాంటసీ మూవీ కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె అచ్చిరెడ్డి గారు చూపించిన యమలీల. ఏదో కొత్తదనం కోసం నిరంతరం ఆలోచించే దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ చిత్ర కథకు అప్పటికి కమెడియన్ గా ఉన్న ఆలీని కథానాయకుణ్ణి చేశారు. నాట్యతార మంజు భార్గవిలో మాతృమూర్తిని చూశారు. గుండెలు కరిగించే అమ్మ కథను రాసుకున్నారు. కథలో కలిసి పోయి కథను నడిపించి గెలిపించే సంగీతాన్ని సమకూర్చుకున్నారు. వెరసి 365 రోజుల చిత్రాన్ని వెండితెరకు అందించారు. యమధర్మరాజుకు అమ్మ ఉంటుంది. అమ్మ పాడిన అమృత సమానమైన ఈ లాలిపాటను ఆమె తప్పక వింటుంది. ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో చిత్రగారు బాలుగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని చిత్రగారు ఎస్పి చరణ్ యుగళంలో వింటూ మీరు సేద తీరండి. మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు
ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు